చెప్తానో మీకు తెలియజేయాలనుకున్నటువంటి సంగతి ఏంటంటే, మన ఆత్మ సౌఖ్యంగా ఉండాలి అనంటే ఆత్మకు అసహ్యమైన, ఆత్మకు అయోగ్యమైనటువంటి సంగతి ఏదైనా ఉంది అంటే అది పాపం అండి. పాపం అనే దాని గురించి దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు, పాపాన్ని గురించి దేవుడు అసహించుకుంటూ ఉంటాడు. ఈరోజున మనుషులలో, ముఖ్యంగా దేవుడి పిల్లలను చెప్పుకునేటువంటి వారిలో కూడా పాపం అనేటువంటిది సర్వసాధారణం అయిపోతూ ఉంది. ఎవరు చేయట్లేదండి, బోధకులే చేయట్లేదా, ప్రార్థన చేసేవాళ్ళే చేయట్లేదా, వాళ్ళ సీనియర్లు వాళ్ళే చేయట్లేదా అని ఎవరెవరినో మనుషులను మనం వెతుక్కుని వాళ్ళని చూసుకొని మనం మనం సమర్థించుకొని నేను కూడా సరిగానే ఉన్నాను అనుకుంటున్నాం. కానీ జాగ్రత్తగా మనం గమనిస్తే పాపాన్ని ప్రేమించిన వ్యక్తిని, పాపాన్ని ఇష్టపడిన వ్యక్తిని ఎంతటి వాడినైనా దేవుడు మాత్రం ప్రేమించలేదు. కనుక మన జీవితంలో పాపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. శరీర సౌఖ్యాన్ని తీసేస్తుంది, ఆత్మీయ సౌఖ్యాన్ని తీసేస్తుంది, మనకున్నటువంటి విలువలను తగ్గించేస్తుంది, చాలా ప్రమాదకరం అంటది. కాబట్టి ఇంకా ఏదైనా అంటే పాపం గురించి చెప్పాలి అని అంటే భౌతికంగా మనకు చాలా పాపాలు తెలుసును. అది కొంచెం ఒక అడుగు కిందకు దిగి లోతుకు దిగి వాక్యం నేర్చుకున్నటువంటి వాళ్ళకి కనిపించకుండా ఉండే పాపాలు కూడా తెలుసును. చాలా వరకు మీరు నేర్చుకునే ఉంటారు. అది ఏదైతేనే పాపం పాపమే, చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే, కొద్దిగా అయినా విస్తారమైన పాపం పాపమే. ఉదాహరణకి ఇక్కడ బాటిల్తో నీళ్లు పెట్టారు, ఈ మంచి నీళ్ళు ఇవి, వీటిలో ఒక్క చుక్క విషయం కలిసింది అనుకోండి, ఏమంత ప్రమాదం అంటారా? ఎంత ప్రమాదం గమనించండి, ఒక్క చుక్క విషయం కలిసినా ప్రమాదమే, నాలుగు చుక్కల విషయం కలిసినా ప్రమాదమే. పాపం అనేటువంటిది చిన్నదైనా పెద్దదైనా ఒకటైనా వందైనా ఏదైనా పాపమే, దాని పర్యవసానం ఒకే రీతిగా ఉంటుంది. కాబట్టి పాపం విషయంలో ఆసక్తి కలిగి ఉంటే, దాన్ని మనం ప్రేమించడానికి అవకాశం ఇస్తే మనము ఆత్మ సంగతి పక్కన పెడదాం. భౌతికంగా ఏమేమి కోల్పోతున్నామో గ్రంథం నుంచి మీకు ఒక నాలుగు విషయాలు చెప్పాలనుకుంటున్నాను, తొందరగా వెళ్ళిపోదాం. మొదటిగా మనం పాపాన్ని కనుక ప్రేమించడానికి లోబడిపోయినట్లయితే అదేం చేస్తుందో తెలుసండి, మనకి భయాన్ని పుట్టిస్తుందండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము మొదటి వాక్యం మనం గమనిస్తే, ఎవడనో తరువుకుండానే దుష్టుడు పారిపోవునో, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉందురు అన్నాడండి. దుష్టుడు ఏం చేస్తాడట? దుష్టుడు ఏం చేస్తాడు? అక్కడ మీరు గమనిస్తే ఎవడనో తరువకుండానే, ఒకరు మనల్ని ఇబ్బంది పెట్టక్కర్లా, మన వెనక పడనక్కర్లా, అంటే ఇంతకీ తరిమేదేవుడు తను చేసిన పాపమే తరుగుతుంది, అంటే భయాన్ని పుట్టిస్తుంది. మీరు గమనించండి, ఒక దొంగతనం చేసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎవరో చూడకుండా దొంగతనం చేస్తాడు, చేసిన తర్వాత తన చూపులన్నీ ఎలా ఉంటాయి? ఎవరన్నా నన్ను చూశారా, ఎవరన్నా గమనించారా నన్ను, నేను ఎవరికో దొరుకుతానంటావా అని ఇలాగ నా నడుదిక్కుల బిక్కు బిక్కుమంటూ బిత్తర చూపులు చూసుకుంటూ పెడుతూ ఉంటాడండి. ఈ లోపల పొరపాటుగా ఒక పోలీసు కనపడ్డాడు అనుకోండి, ఎలా ఉండాలి పరిస్థితి? ఇంకా ఎక్కువైపోతుంది కంగారు, ఇంకా భయం ఎక్కువైపోతుంది, తెలిసిపోతుందేమో, దొరికిపోతానేమో, ఎందుకు వచ్చింది బాధలన్నీ? అంటే పాపం ఏం చేస్తుంది మనల్ని? భయాన్ని పుట్టిస్తుంది. అది ఎవరికైనా ఉంటుంది, కానీ కొందరు మేకపోతే గాంభీర్యం చేత కప్పు పెడతారు. దానికి ఒక ఉదాహరణ చెప్పేసి ముందుకెళ్ళిపోతారు. పాపము మనిషికి భయాన్ని పుట్టిస్తాను. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఆది కాండము మూడవ అధ్యాయము 10వ వాక్యం మనం గమనించినట్లయితే, భూమి మీద ఉన్న మొట్టమొదటి మానవులు ఉన్నటువంటి ఆదామోవలో ఏదైనా తోటలో హాయిగా బెదిరించేటువంటి ఆ సమయాల్లో దేవుడు వాళ్ళతో కలుసుకోవడానికి వచ్చేటువంటి ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేశారు అక్కడ? అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు
తోటలో నేను నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్నాను. ఎందుకు భయపడి ఎందుకు దాక్కున్నాడు? దిగంబరిగా ఉంటున్నాను, భయపడి నేను దాక్కున్నాను. అంటే ఇప్పటి వరకు అతను దిగంబరిగా లేడా? అంతకు ముందు ఏమైనా వస్త్రాలు కట్టుకున్నాడా? ఏమండి, అంతకు ముందు కూడా అదే దిగంబరత్వం కదా. మరి ఇప్పుడు ఎందుకు తెలిసింది దిగంబరత్వం? ఎందుకు భయం వచ్చింది అని అంటే వద్దన్న పని చేశాడు. దేవుడు ఏదైతే తినవద్దో ఆ పండు తిన్నాడు. ఆజ్ఞాతిక్రమే పాపం అక్కడ. కాబట్టి ఏదైతే వద్దన్నటువంటి పని మనం చేస్తున్నామో అదే పాపం అవుతుంది. దానివల్ల మనుషులకి ఏమొస్తుంది? భయం. ప్రతి చోట భయపడుతున్నాడు. తాడు చూసినా భయమే, చీకటం చూసినా భయమే, ఎవరు చూసినా భయమే. ఎందుకు ఈ భయాల వల్ల కలుగుతుంది అంటే మనం పాపానికి అవకాశం ఇస్తున్నాము. ఆ పాపం మనల్ని భయపెడుతుంటది. ఎవరు భయపెట్టకర్లా, ఎవరు మనల్ని తరమక్కర్లా. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పాపానికి అవకాశం ఇవ్వటం వల్ల పాపం మనకి ఇచ్చే మరొక రిజల్ట్ ఏంటంటే అవమానం అండి. పాపం వల్ల మనిషికి గౌరవం రాదు, మర్యాద రాదు, గొప్ప పేరు రాదు. ఏమొస్తుంది పాపం వల్ల? అవమానం వస్తుంది. చూడండి సామెతల గ్రంథంలోని 14:34 చదువుదాం. నీతి జనముల ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపం వల్ల ఏమొస్తుందట? అవమానం. ఎన్నో సందర్భాలు ఉంటాయి. కొందరు వ్యభిచార సంబంధమైనటువంటి పాపానికి లోబడిపోతారు. దాని గురించి దేవుడు ఏం చెప్పాడు అంటే సామెతల గ్రంథంలోనే, ఒకడు తన ఒడిలో అగ్ని వేసుకుంటే కాలకుండా ఉంటుందా? ఒడిలో అగ్ని వేసుకుంటే, నిప్పులు వేసుకుంటే కాలకుండా ఉంటాయా? తన పొరుగు వానితో సహవాసం చేసేవాడు అలాంటి వాడే అంటాడు. అంటే వ్యభిచారం అనేటువంటి పాపం అవమానాన్ని కలుగజేస్తుందా, ఘనతను కలుగజేస్తుందా? దొంగతనం చేసేవాడు అప్పటికప్పుడు వాడు మెయింటైన్ అవ్వచ్చు, కానీ మనం గమనిస్తే దొంగతనం అనేటువంటిది ఎప్పటికీ దాగదు. అలా భౌతికంగా ఏ పాపాన్ని తీసుకోండి, వాటన్నిటి ద్వారా అవమానము అవమానము అవమానమే తప్ప ఎప్పుడు తలెత్తుకునే స్థితి నీకు రాలేదు పాపం. దానికి ఉదాహరణ మనం గమనించాలి అంటే ఆది కాండంలోని 4:14 కయ్యిన యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆది కాండము 4:7 చదువుతా ఉన్నాను. నీవు సత్క్రియ చేసింది ఎడలా తలెత్తుకున్నవా? సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏరుదు అనెను. ఎవరిని గురించిది? కయ్యను గురించి. కయ్యను ఏం చేశాడు? తన సొంత తమ్ముడైనటువంటి హెబెలును కొట్టి చంపేశాడు. కనీసం హత్య చేయలేదు నేరం, ఆ లోకమేమి లేదు అక్కడ, కారణం కనపడలేదు. కేవలము తన అర్పణను దేవుడు తిరస్కరించాడు. తమ తమ్ముడు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినటువంటి అసూయతో జలసీతో తన తమ్ముడు కొట్టి చంపేశాడు. దేవుడు అంటున్నాడు, అయ్యేనో తమ్ముడిని హెబెల్ ఎక్కడా అన్నాడు. ఎవరన్నా తెలిసినా నా తమ్ముడికి నేను కావలవాడినా ఒకరితో అంటున్నాడు మరి. అప్పుడు అంటాడు దేవుడు, ముఖం చెదరుచుకున్నావేంటి అన్నాడు. పాపం చేసేవాడు ఎట్లుంటాడండి? మొహం మార్చుకుని, మూతి ముడుచుకొని, మొహం చిక్కిలించుకుంటూ పాపం అలాగే చేస్తాడు. మనిషిని ఫ్రీగా ఉండదేవదు, స్వేచ్ఛగా ఉండదేవదు, ఎక్కడ దొరికిపోతా అనేటువంటి ఆ ఆందోళనను కంగారును మనుషులు పుట్టిస్తూ ఉంటుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు సక్రియ చేస్తే తలెత్తుకోవా. తలెత్తుకోవటం గొప్ప, తలదించుకోవటం గొప్ప. తలదించుకుంటే ఏం చేసినట్టు? అవమానం పొందినట్టు. ఎప్పుడు తలెత్తుకుంటాం? ఏదైనా మంచి పని చేసినప్పుడు, ఏ లోపం లేనప్పుడు. దేవుడు అదే అంటున్నాడు, సక్రియ చేసిన నువ్వు తలెత్తుకోవా. నువ్వు సక్రియ చేయకుండా నువ్వు పాపం చేసావు కనుక పాపం ఎక్కడుంది? ఎక్కడుంది? నీ వాకిట్లోనే నీ కోసం పొంచుంది, నీ వాకిట్లోనే ఉంది. ఒకవేళ మనం చేసిన పాపం ఎవరికి కనబడకపోవచ్చు, తెలియకపోవచ్చు, చాలా సీక్రెట్ అయ్యి టాప్ సీక్రెట్ అయ్యి వచ్చినాం, కానీ పాపం మాత్రం మన వాకిటే మన కోసం పొంచి చూస్తూ ఉంటుంది.
దాని ద్వారా ఎప్పుడు అవమానమే కలుగుతూ ఉంటుంది. మూడో విషయం, పాపానికి మనం అవకాశం ఇచ్చి పాపాన్ని ప్రేమించినట్లయితే ఆ పాపం ఏం చేస్తుంది అంటే మనల్ని దేవుడికి మనం కనబడకుండా, దేవుణ్ణి మనం కనుగొనకుండా అడ్డంకి వచ్చేస్తుందండి. అది యెషయా గ్రంథం బాగా తెలిసిన వాక్యం 59వ అధ్యాయం 2వ వచనాలు చూడండి. రక్షింపని ఎలకు ఎండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, వినని ఎలకు ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికని అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. కాబట్టి పాపం ఏం చేస్తుందట, దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుపడిపోతాడు అంతే. ఒకడు మనం వెళదామని అన్నా, బాధలు పెట్టి దేవుని వేడుకుందామని అన్నా, ఆ వేడుకోలు ప్రార్థన దేవుని వెనబడకుండా అడ్డం వచ్చేస్తుందండి. ఇంకా దేవుడికే దగ్గరికి వెళ్ళకుండా అడ్డం పెట్టిపోతే ఇంకెవరో సహాయం చేస్తారు మనకి. ఒకడు మనుషుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమైనా నీతిమంతులా, మనుషులు ఏమైనా పరిశుద్ధులా, మనుషులు ఏమైనా సమర్థవంతులా? కాబట్టి పాపం అనేటువంటిది ఒకటి మనకి భయాన్ని పుట్టిస్తే, రెండవది అవమానాన్ని కలిగజేస్తుంది, మూడవది మనకి దేవుణ్ణి ఏం చేస్తుంది, మరుగుపరిచేస్తుంది, అర్థం వచ్చేస్తుంది. నాలుగో విషయం మనం గమనించినట్లయితే, పాపం మనలో ఉంటే పాపం మనల్ని దేవునికి శత్రువుగా చేసేస్తుంది అండి. రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం మనం గమనించినట్లయితే, ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడలా అంటాడు. గమనించండి, మనం దేవునికి శత్రువు అయిపోతాం ఎప్పుడు, పాపాన్ని ప్రేమిస్తే, పాపాన్ని ఇష్టపడితే, పాపముతో జోలి ఉంటే. అదే యాకోబు 4:4 అంటాడు, వ్యభిచారుడులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు అనగరా. ఎవరితో వైరు? దేవునితో వైరం, దేవునితో శత్రుత్వం, దేవునితో విరోధత్వం. ఎంత క్షేమం మనిషికి, దేవునితో విరోధం పెట్టుకోవటం మనిషికి ఎంత లాభకరం. మన కూడా చాలా మంది విరోధులు ఉంటారు భూమి మీద. అదే మనకంటే బలవంతుడు, ధనవంతుడు, అధికారంగా ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆతో వైరం పెట్టుకుంటాం మనం. ఎందుకని, వాడు మనకంటే గొప్పవాళ్ళు, అలాంటి వాళ్ళతో వైరం పెట్టుకోవడం మంచిది కాదు. ఎప్పటికైనా సఖీ పడి వాళ్ళ సత్సంబంధం ఉంచుకోవడం మంచిది అనుకుంటాం. ఎవరితో వైరం అంటే మన పోటీ వాళ్ళతో, మనకంటే తక్కువ వాళ్ళతో వైరం కాదుతాం. కానీ మనకంటే గొప్పవాళ్ళు అయితే తెలివిగా ఆలోచిస్తాం. మరి ఇక్కడ దేవుడితో వైరం పెట్టుకోవడం అంటే, దేవుడికి శత్రువుగా ఉండటం అంటే అది చాలా ప్రమాదకరమే కదా మన జీవితానికి. కాబట్టి మనం మరి దేవుడికి శత్రువులుగా ఉండటం అనేటువంటిది ప్రమాదకరమైంది. కాబట్టి ఆ విషయాల గురించి మనం ఆలోచన చేయాలి. అలాగనే మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ వరకు మనకి ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు. భయాన్ని పుట్టిస్తుంది, అవమానాన్ని కలిగజేస్తుంది, ఇంకేం చేస్తుంది, మూడో విషయం అనుకుందాం, దేవుని మనం మరుగు చేస్తుంది, అలాగే దేవునికి శత్రువులు అనే సంగతి గుర్తు చేస్తుంది. ఈ నాలుగు సంగతులు భౌతిక మనసుకు సంబంధించింది, బయటకు ఎవరు కనపడదు. ఇప్పుడు దేవునికి మనం శత్రువులుగాను విరోధులుగాను ఉండిపోతే భౌతిక సంబంధంగా మన జీవితం లేక శరీరం సౌఖ్యంగా ఉంటుందో లేదో కూడా చూద్దాం. సోదరుడు చెప్పాడు కదా, కేవలం శరీర సౌఖ్యాన్ని మనం చూసుకుంటే ఆత్మ ఇబ్బంది పెట్టిపోతుంది. ఇక్కడ ఆత్మ కూడా పాపం చేత ఇబ్బంది పడుతుంది అంటే శరీరం కూడా ఇబ్బందులు పడుతుంది. ఆ ఇబ్బందులు ఏంటో చూద్దాం. మూడు విషయాలు నేను చూసి ముగించుకుందాం. మనం గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనం, మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఎలాగనే శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా. సొలొమోను మందిరాన్ని ప్రతిష్ట చేసే సమయంలో ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన అంశాల్లో ఒక అంశం ఏంటంటే, ఒకవేళ మేము ఏదైనా నీకు విరోధంగా పాపం చేసినప్పుడు మేము శ్రమ పెట్టబడతాము, తర్వాత మా చేతి పని దీవెనకరంగా మాకు ఉండదు, అనగా మా కష్టార్జితము మాకు దక్కదు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి సంగతి.
మనం పాపంతో నిండుకుని రేయింపకుండా శ్రమించినా కానీ ఆ శ్రమ మనకు దక్కదు, వచ్చినట్టే ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఇటు భాగమైపోతుందో మనకి ఏమి అర్థం కాదండి. ఇది వాస్తవం. ఎందుకు అన్నదంటే పాపము దాని మీద ఏర్పడి చేస్తూ ఉంది, నీకు అనుకూలంగా ఉండనివ్వదు, నేను దోచుకుంటూ ఉంటుంది, నీ శ్రమను దోచుకుంటూ ఉంటుంది, నీ కష్టాలను దోచుకుంటూ ఉంటుంది, తనకు ఇష్టమైనట్లుగా అది ఎక్కడికో విడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక పాపం ఏం చేస్తుంది అంటే మన రకాల కష్టార్జితాన్ని కూడా మనకు దక్కనివ్వకుండా దరిద్రాన్ని లేమిని తీసుకుని వచ్చేస్తుంది పాపము. కనుక ఎవరైనా పాపంతో సమకూర్చుకున్నారనుకోండి, చాలా సంగతులు దీని గురించి, అన్యాయం చేతో బలవంతంగానో ఆస్తి కూడబెట్టుకునేవాడంట, ఎవరికో ఇచ్చేటట్టు కూడబెట్టాలంటే ఇక్కడ వాడు అనుభవించడానికి తీర్పు ఉండదు. నేను ఎక్కడో మొన్న ఒక చోటుకు వెళ్ళాను, ఒక వ్యక్తి చనిపోతే అక్కడికి వెళ్ళాను. చూస్తే ఆ వ్యక్తి తన కుటుంబీకులు కోల్పోయినందుకు చాలా బాధపడిపోతున్నాడు. వృద్ధులు బాగా బాగుపోయే వృద్ధులు బాగా బాధపడిపోతున్నారు, చాలా దుఃఖంతో ఉన్నాడు. కానీ ఒకసారి ఇంటేక చూస్తే తను ఎంత చక్కగా అందంగా అలంకరించుకున్నారనండి, తనకు నచ్చినట్టుగా తనకు కావలసిన కోరుకున్నట్టుగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలాగ చక్కగా అలంకరించుకున్నారు, దాగా తయారు చేసుకున్నారు. ఇప్పుడు వాడు దాన్ని అనుభవించేదానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అనుభవించేదానికి తోడు మనిషి లేరు. ఏంటి ప్రయోజనం అంటే మనం అనుకుంటాం మన జీవితంలో ఏదో కష్టపడి ఇది చేసి అది చేసి ఇది చేసి అన్నీ కూడబెట్టి దర్జాగా బ్రతకాలనుకుంటాం. ఒకవేళ నువ్వు కూడబెట్టి అన్ని దర్జాకి బ్రతికి టైం వచ్చేటప్పటికి నాకు ఆయుష్ ఉండదు, మన టైం అయిపోతుంది. కనుక పాపం బతికి మనం చేసే నష్టం ఏంటంటే మన కష్టార్జితాన్ని దోచేస్తుంది. అందుకని మనం ఎంత కష్టపడినా కానీ మనకు దక్కదు, అది మనకు నిలవదు, అదంతా క్రమక్రమంగా పోతూనే ఉంటుంది. తర్వాత నష్టం ఏంటంటే భౌతిక సంబంధంగా పాపం వల్ల కీర్తన గ్రంథం 38వ అధ్యాయంలో చదువుదాము. కీర్తన గ్రంథము 38వ అధ్యాయంలో భక్తుడైనటువంటి దావీదు మాట్లాడిన కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తాను, మీరు చదివి ఉంటారు, దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 38:2 నుంచి చదువుతా ఉన్నాను. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొరిలిపోయినవి, నేను మోయలేని గొరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. దేని బట్టి గమనించారు వచనాలు మీరు? స్వయంగా ఒప్పుకుంటున్నాడు, వాస్తవాన్ని బయట పెట్టుకుంటున్నాడు భక్తుడు. నా ఎముకలలో స్వస్థత లేదు, నా నడుములో శక్తి లేదు, నా యొక్క ఆరోగ్యము నా శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే నా పాపము నా దోషము. నిజంగా ఉంటుంది అన్నట్టుగా, నిజమేనండి, పాపం చేస్తే ఆరోగ్యం పోతుందండి. చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు తినే ఫుడ్ సరైంది కాదు, మనం పీల్చే గాలి సరైంది కాదు, కాసే ఎండ సరైంది కాదు అని ప్రకృతి మీద వకలెట్టి మనం చేసినటువంటి పనులన్నీ వకరంగా చేస్తూనే నాకు వచ్చేటువంటి బలహీనతలకు నేను చేసే పాపాలు కాదు నా ప్రవర్తన ఏమీ కాదు ఏదో జరుగుతుంది అనుకుంటున్నారండి. కావు కాదండి, మీరు గమనించండి, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. బాగా బీపీ వచ్చేస్తున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏ సలహా ఇస్తాడంట, టాబ్లెట్తో పాటు టాబ్లెట్ ఇస్తాడు మీరు చెప్తారు, అది టాబ్లెట్లు చెప్పేసేది, ఇంకే సలహా ఇస్తాడు, అది ఆలోచించడం తగ్గించండి. ఆలోచించడం దేనికి సంబంధించింది? మనసు సంబంధించిందేగా. మరి మనసుకు సంబంధించి మనం ఆలోచించుకుంటే దేహానికి బీపీ ఎంత పెరిగింది, కనెక్షన్ ఉంది అక్కడ. అలాగే ప్రతి రోగానికి మన ఆలోచనలకు సంబంధం ఉంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తా మీకు గమనించండి. ఏది? దావీదు చెప్పినట్లుగా
నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యం శరీరం ఇచ్చిపోయింది, నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, ఇంకేమంటా ఉన్నాడంటే నా నడుము తాపంతో ఉంది, అబ్బో నీ నా బాధని ఏం చెప్పను, వీటన్నిటి కారణాలు నా పాపాలు నా దోషాలు అన్నాడు. దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం చదువుతాము, నేను చదువుతాను. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును, నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివయ్యేందువు, దిన క్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. ఎవరి మహానుభావుడు తెలుసిన యెహోరాము అనేటువంటి ఒక రాజు అండి. ఆయన పేరేంటి? యెహోరాము. చెప్పండి, యెహోరాము అనేటువంటి ఒక రాజు దేవుని చేత రాజుగా ఏర్పాటు చేయబడి పరిపాలన చేస్తూ, కానీ దేవుని యొక్క వాక్యానికి పరిపాలన చట్టానికి విరుద్ధంగా తను నడుచుకుంటూ విగ్రహాలను తను చేస్తూ ప్రతిఘత చేయించేటట్టు చేస్తూ ప్రజలు కూడా పాటు చేసేస్తున్న పాపం చేయడానికి కారణుడయ్యాడు. అందుకని ఆ మాట మనం గమనించాలనంటే అక్కడే 11వ వచనంలో ఏముంటాడంటే, మరియు యోదా అతడు యోదా పర్వతముల యందు బలిపీఠమును కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేశాను, యోదా వారిని విగ్రహ పూజకు లోపరిచాను. అంటే ప్రజలందరూ పాపం చేయడానికి ఎవరు కారకుడట? ఇతనే కారకుడట. అందుకని దేవుడు అంటున్నాడు, నీకు నీ సంతతి వారికి నీ పిల్లలకు నేను ఏం చేస్తాను, గొప్ప తెగులను పంపిస్తాను, నీ వస్తు వాహనాలు కూడా వచ్చేస్తాయి రోగాలు అన్నమాట. వేటికి వస్తువులకి వాహనాలు కూడా. నీకు ఏ రోగం వస్తుందంటే కుదరని వ్యాధి. అంటే అర్థమేంటి కుదరని వ్యాధి అంటే? వైద్యం చేయించుకున్నా తగ్గనటువంటి రోగం అన్నది అర్థం. ఇది ఎవరు గమనించట్లేదు, ఒప్పుకోవటం లేదు. నేనేం చేశాను కప్పు పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. నీ మనస్సాక్షి నీకు చెప్తుంది, దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, కేవలము నా దోషములను బట్టి నా పాపములను బట్టి నా అవినేతలను బట్టి నా అనేకమైనటువంటి బాధలను పుట్టించుకుంటున్నాను అని చెప్తూ ఇతని గురించి అన్నాడు. ఉదర వ్యాధి చేత పడిపోతాయని చెప్పిన తర్వాత 18వ వచనంలో ఇదంతయు అయిన తర్వాత యెహోవా కుదర చాలని వ్యాధి చేత ఉదరమనం మొత్తినందున 2 సంవత్సరముల వ్యాధి బలపడుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వ్యాధులు నుంచి అతడు మరణమాయను. ఆయన ఇప్పుడు దేవుడు ముందు చెప్పాడు కదండి, అప్పుడన్నా మారాలి. అవునా, ఇలా కూడా జరుగుద్దా అని ఆలోచించుకుని నువ్వు విమర్శ చేసుకోవాలిగా, నీ పాపాలు ఒప్పుకోవాలిగా, దేవునికి ఇష్టమైనట్టుగా మారే ప్రయత్నం చేయాలిగా. అయినా సరే మాటల దేవుడు చెప్పినట్టు అతనికి వచ్చింది. 2 సంవత్సరాల పాటు అలాగే బాధపడుతూ ఉన్నాడు, తర్వాత చచ్చిపోయాడు. ఇంకా బాధాకరమని చెప్పనా? కనీసం అతనికి ఉత్తర క్రియలు చేసే దిక్కు కూడా లేదంట. అంటే ఉత్తర క్రియలు అంటే ఉత్తరానికి డొల్లించడం అంటారు కదా. ఇంకా చివరి కార్యక్రమాలు కూడా అతనికి లేవంట. ఇంకా చూస్తే మనం గమనిస్తే అతడు ఎవరికి ఇష్టం లేకుండా చచ్చిపోయాడు అక్కడ. అందుకని కనీసం అతన్ని ఈ సాగనప్పే ప్రయత్నం కూడా చేయడానికి ముందుకు రాదు, అంత భయంకరమైన పాపం అయిపోయాడు. కానీ పాపం అనేటువంటిది చాలా ప్రమాదకరమే. అందుకని 20వ గ్రంథం హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. ఈ వ్యాధి ఏ స్కానర్లో బయటపడదు, ఈ వ్యాధి ఏ ఎంఆర్ఐలో బయటపడదు, ఎక్కడికి వెళ్ళి చూపించుకుందా కానీ ఈ వ్యాధికి సంబంధించిన గుర్తులు ఎక్కడ సిగ్నల్స్ అక్కడ కనబడవు. ఎవరో కనిపెట్టలేడు దాన్ని. నీకు నువ్వే కనిపెట్టుకోగలవు, నువ్వే గ్రహించుకోగలవు. దేవుడు హెచ్చరికిస్తుంటాడు, సూచనిస్తూ ఉంటాడు. దాని గురించి మనకు మనమే కనిపెట్టుకుని దాన్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు స్పందించడానికి ఎప్పుడు రెడీగానే ఉన్నాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే ఈ వ్యాధి వల్ల మనకు వచ్చేటువంటి భౌతికమైన మరొక నష్టం ఏంటంటే భయంకరమైనటువంటి తీరని నష్టం అండి. ఏంటో తెలుసా నష్టం? మరణం అండి. మరణించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే అందరూ చచ్చిపోతారు. పాపం చేసినోడు చచ్చిపోతాడు, పాపం చేయనోడు చచ్చిపోతాడు.
కానీ పాపం చేసి పాపం వల్ల మరణం అనేటువంటి దాన్ని సంపాదించడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఇక నీవు నరకానికి వెళ్ళి యుగయుగాలు తరతరాలు అక్కడ యాతన పడుతూ బ్రతకాల్సిందే తప్ప అక్కడి నుంచి విమోచన కానీ విడుదల కానీ రక్షించేవాడు కనుక ఎవరు ఉండరు. కానీ పాపాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట సఖీపడి మనసును మార్చుకొని జీవితాన్ని దేవునికి అర్పించి ఒకవేళ మనం చనిపోయినా దేవుని దృష్టిలో బ్రతికే ఉంటాము. అందుకే సుప్రభు నాయన విశ్వాసం నుంచి చనిపోయినను వాడు బ్రతుకును, బ్రతికి నా ఎందుకు విశ్వాసం వచ్చి వాడు ఇక ఎంతటికి చచ్చిపోడు. ధ్యానం చేసిపోతేమో కానీ వాడు ఎప్పుడు నా సంపూర్ణం ఉంటాడని యేసుప్రభువు చెప్తా ఉన్నారు. కాబట్టి మన యొక్క ఆత్మ, మన యొక్క దేహము, మన జీవితం సౌఖ్యంగా ఉండాలి అనంటే మొట్టమొదట ఆత్మ యొక్క సౌఖ్యాన్ని మనం చూసుకోవాలి. శరీరం చాలా చెప్తుంటుంది, దాని మాట వినకూడదు, దాన్ని నియంత్రించాలి, కంట్రోల్ చేయాలి. ఆ సోదరు చెప్పిన ఆత్మ ఫలం అనేటువంటి దానిలో ఆశనిగ్రహం కూడా ఉంటుంది చివరిలో. ఆశనిగ్రహం అంటే ఏంటి? కోరికలను అదుపులో పెట్టడం, ఆలోచనలను కంట్రోల్ చేయటం, అదొక ఆనందం. అలాగే ఎప్పుడైతే మనం శరీరాన్ని మనం కదుపు చేస్తామో ఆత్మ సౌఖ్యంగా ఉంటుందో ఈ జీవన సంబంధమైన శరీర జీవితం కూడా సౌఖ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఒకవేళ మరణం మనకు ఎదురొచ్చినా కానీ మనం చాలా సంతోషంగా హ్యాపీగా మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడతాం, మరణాన్ని చూసి భయపడం, ఆందోళన చెందాం. కాబట్టి ఈ భయంకరమైనటువంటి నష్టాలను కలిగజేసినటువంటి పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎప్పుడు మనతో పోరాటం చేస్తూనే ఉంటుంది, మనకు ఎదురు పడుతూనే ఉంటుంది, మన ఉద్దంగా మన మీదకి వచ్చేదానికి తయారుగా ఉంటుంది. కానీ దాన్ని ఇప్పుడు కూడా మనం నియంత్రించినట్లుగా మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది చిన్నదైనా పెద్దదైనా కనిపించేదైనా కనిపించిందైనా ఒకటైనా వందైనా పాపం పాపమే, దాని వల్ల వచ్చే నష్టాలు భయంకరమైనవి. కాబట్టి ఒకవేళ ఇలాంటి స్థితులు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా మనం దేవుని ఎదుట మోకరించి మన పాపాలను ఒప్పుకొని నాయన క్షమించు అని దేవుని హృదయపూర్వకంగా వేడుకుంటే ఇదిగో కలిగినటువంటి భౌతిక సంబంధమైన బాధలన్నింటిలో నుంచి, అలాగే రోగాలన్నింటిలో నుంచి, దారిద్రంలో నుంచి, మరణం అనే భయంలో నుంచి, అలాగే హృదయంలో ఉన్నటువంటి భయము అవమానము, అలాగనే దేవుని శత్రువు ఉన్నటువంటి భావన, దేవుడిని కలబడకుండా చూడకుండా ఉండేటువంటి ఆ స్థితులన్నింటి నుంచి దేవుడు మనల్ని విడిపించి తన ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనుషులంక చూడకండి, బలహీనలేక చూడకండి, ఇదిగో ఎవరో చేస్తున్నారని చెప్పి వాళ్ళని చూసి మనం ప్రేరేపణ పొందొద్దు. మన జీవితం మనదే, మన బ్రతుకు మనదే, మన ఆత్మ యొక్క క్షేమం మనదే. మనం ఆలోచించుకోవాలి తప్ప వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళు ఎగతాళి చేస్తారేమో, వీళ్ళు తక్కువతో చేస్తారేమో, ఇవన్నీ కూడా మనం భయపడినంత వరకే జరుగుతాయి. కనుక దేవునికి పరిపూర్ణంగా భయపడితే వీటన్నిటి నుంచి దేవుడు మనం విడుదల చేసి తన నిత్యమైనటువంటి పరలోకానికి స్వచ్ఛమైనటువంటి పరలోకానికి మనం అర్హులుగా ఎంచి గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. అలాంటి శాశ్వతమైన సంతోషానికి వారసులుగా జీవించేదానికి ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయాలలోనూ ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారందరి హృదయాల్లో పలుకు చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.